హస్తమించిన చంద్రమోహనం తన నటనతో అందరి మనసులో నిలిచే గొప్ప నటుడు చంద్రమోహన్ గారు అలాంటి అందాల తారల లక్కీ హీరోగా చంద్రమోహన్ గారి పక్కన నటిస్తే చాలు స్టార్ హీరోయిన్లు అయిపోతారు అంటానికి ఉదాహరణ శ్రీదేవి జయప్రదాప్ విజయశాంతి మరి ఎందరో హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారి పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ గారు ఆయన పంగిడి ముక్కల గ్రామం కృష్ణా జిల్లా ఏపీ స్వస్థలం బిఎస్సి అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి జాబ్ చేస్తూ నాటకాల మీద ఉన్న ఆసక్తితో ఆపై సినిమా రంగంలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది అరవై ఆరు సంవత్సరంలో రిలీజ్ అయిన రంగుల రట్న మూవీ ద్వారా వెండి తెరపై హీరోగా పరిచయం అయ్యారు ఆ తర్వాత సిరిసి పదహారేళ్ల వయసు వంటి మూవీస్ లో విభిన్నమైన పాత్రలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు పదహారు ఏళ్ల వయసు మూవీలో చంద్రమోహన్ గారు చేసిన పాత్ర మరే హీరో చేయలేరేమో అన్నంత గొప్పగా నటించారు ఆ మూవీ గాను బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు చంద్రమోహన్ గారు ఇక హీరోగా చంద్రమోహన్ గారు రాణిస్తున్న సమయంలోనే జలంధర గారిని వివాహం చేసుకున్నారు జలంధర గారు రచయిత్రి దాదాపు వందకు పైగా కథలు నవలు రాసి పలు సాహితీ అవార్డులు కూడా గెలుచుకున్నారు ఇక చంద్రమోహన్ జలంధర గారులకు ఇద్దరు కుమార్తెలు వీరు పెద్ద కూతురు మధుర మీనాక్షి గారు వివాహం తర్వాత సైకాలజిస్ట్ గా అమెరికాలో స్థిరపడ్డారు ఇక రెండవ కూతురు మాధవి గారు కూడా వివాహం తర్వాత డాక్టర్ గా చెన్నైలో సేవలు సేవలందిస్తున్నారు ఇక కళా తపస్సు కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారి దగ్గర బంధువులు చంద్రమోహన్ గారు సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వేళ విశ్వనాథ్ గారు తనకు ఎంతో సహాయం చేశారని చంద్రమోహన్ గారు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక చంద్రమోహన్ గారు హీరోగా బంగారు పిచ్చుక ఆత్మీయులు బొమ్మ బర్సు యశోద కృష్ణ వంటి మూవీస్ తో ప్రేక్షకుల గుండెలో నిలిచిపోయారు అలానే శంకరాభరణం లాంటి క్లాసిక్ హిట్ విజయంలో చంద్రమోహన్ గారి పాత్ర కీలకమైంది అలానే హీరోగానే కాకుండా పెద్దగా వంటి మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గా కూడా తనదైన ముద్ర వేశారు అలానే చంద్రమోహన్ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంచి క్యారెక్టర్స్ వేసారు అలానే మధ్య తరగతి తండ్రి అనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు మనం బైజ్ బృందావన్ కాలంలో చూసాం కదా ఎంత అద్భుతంగా నటించారు హాసీ నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కూడా రెండు వేల ఐదులో లో రిలీజ్ అయిన ఒక్కడే మూవీ గాను నంది అవార్డును కూడా గెలుచుకున్నారు ఇలా చెప్పుకుంటా పోతే రఘుపతి వెంకయ్య అవార్డు చాలా అవార్డులు చంద్రమోహన్ గారి నటనకు దక్కాయి చంద్రమోహన్ గారు తన సినీ కెరీర్ లో హీరో గా మెప్పించారు కమిడియన్ గా నవ్వించారు తండ్రి గా ఎమోషన్స్ పంచారు ఏ పాత్రలో ఆయన జీవించగల గొప్ప నటుడు చంద్రమోహన్ గారు ఎమోషనల్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించగల చంద్రమోహన్ గారు ఈ సినిమా నవంబర్ పదకొండున హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు తను మరణించి యావత్ సినీ ప్రపంచాన్ని తన అభిమానులు నిజంగానే ఏడిపించేశారు చంద్రమోహన్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా హీరోగా ఎల్లప్పుడూ ప్రేక్షకుల మధ్యలో నిలిచే ఉంటారు చంద్రమోహన్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం